ఆర్మూర్ మండలం చేపు గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. ఏడుగురికి తీవ్ర గాయాలు చేశాయి. కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తీసుకురాగా ప్రథమ చికిత్స చేసి తీవ్ర గాయాల పాలైన నలుగురు వెలుపు నర్సయ్య, కళ, పూసాని, లత, రాజగంగారం, బట్టు లాస్యలకు మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువగా ఉన్న పంచాయతీ కార్యదర్శి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కుక్కలు దాడి చేశాయని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇక్కడైనా గ్రామంలో సామాన్య ప్రజలకు కుక్కల బెడద నుండి రక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎవరు మరి ఇక్కడ మొత్తం గడిచింది, ఇక్కడ కంటే గడిచింది, అంత గడిచింది, పన్ను తీసేసి పెడితే నా పేరు సతీషు, మాది చేపూరు. మా చేపూరు గ్రామంలో ఈరోజు 8 మందికి కుక్క కాటు గరిలు ఉన్నా. ఇది మొదటిసారి కాదు, 1 మంత్ కిందట 3 గరిచింది. అధికారికి ఫోన్ చేసి చెప్పి విన్నవిస్తేమో అతను ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇట్లనే చూసుకుంటే మాత్రం ఇది బాగా పెద్ద అవుతుంది, కాబట్టి అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి తెలుసుకున్నాను. గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, వీడీసీ కానీ ఈ కుక్కల బిడదని త్వరగా చర్య తీసుకోవాలని మా చేపూరు నుంచి నేను బట్టు నవీన్ని కోరుతున్నాను. ఎంతమంది కలిసినండి ఇప్పటిదాకా? ఒక 7-8 మెంబర్స్ కు కలిసినాయి. అందులో 4 మెంబర్స్ బాగా సీరియస్ ఉంది. అలా నిజామాబాద్ అవసరం నిమిత్తం నిజామాబాద్ తరలించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి. ఈ చర్యలు వెంటనే చేపూరు సిబ్బంది, గ్రామ పంచాయతీ కానీ, వీడీసీ కానీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలోని మీది బజార్ లో జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు జెండా మధుకర శర్మ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీ బాలాజీ జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. నేడు స్వామివారి దేవాలయంలో త్రిహార్నిక విష్ణుయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని, అలాగే గరుడ దేవునికి ప్రత్యేక పూజలు చేసి సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదాలు అందజేశామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ఉదయం లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన, అదే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. చెప్తాను చెప్తాను.
కళ్యాణాధిష్ఠాత్రాయ కామిధాత్రదాయని శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మేడం వెంకటేశ్వర సమోదేవో నవ్వుతో ఉన్నాడు. శ్రావణ మాసంలో లక్ష్మీ వెంకట స్వామి వారి జెండా మందిరంలో జెండా నవరాత్ర పురస్కరించుకొని త్రిరాత్రి విష్ణాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభము దీపారాధన, అఖండ దీపారాధన, షష్ఠి పుణ్యావచన, అగ్ని ప్రతిష్ట మరియు పుణ్యావాచన, ధ్వజ ప్రతిష్ట తీర్చడం జరిగింది. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమం ఏమవుతుందంటే సంతానం కానటువంటి వాళ్లకు సంతానం కోసం స్త్రీమూర్తులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గరుడ ప్రసాదం ఇచ్చినట్టయితే ఏంటంటే గరుత్మంది చెప్తారు కదా, వీళ్ళు మన సేవలో పడ భాగస్వాములు కాబట్టి వీళ్ళకి తప్పకుండా ప్రసాదం పాటి ఇవ్వండి అని భగవంతుడు ఇస్తాడు. భగవంతుడికి భక్తుడికి మిగిలిన ఎవరు బ్రాహ్మణుడు కాబట్టి, అదేవిధంగా విష్ణుమూర్తికి గరుత్మంతుడికి మిగిలిన ఎవరు అంటే విష్ణు గరుత్మంతుడు చెప్పినట్టయితే విష్ణుమూర్తి చెప్తాడు విషయాలు తప్పకుండా వీళ్ళ కోరిక నెరవేర్చు, నీ సేవలో కూడా నిమగ్నం ఉన్నారు అని చెప్పి గరుత్మంతుడు చెప్తాడు కదా. ఎందుకంటే గరుత్మంతుడు లేని విష్ణుమూర్తి వాహనం ఎక్కడికి పోడు పోవడానికి అవకాశం లేదు. విష్ణుమూర్తి వాహనమే గరుత్మంతుడు కాబట్టి ఆయన చెప్పినట్టు వెళ్ళడం చెబుతాడు. ఎప్పుడైనా ప్రియమైనటువంటి భక్తులు ప్రియమైనటువంటి భక్తులు ఉన్నట్టయితేనే స్వామివారు ఉంటాడట. అదేవిధంగా ఈరోజు సంతానం కోసం గరుడ ముద్ద అని చేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి నారాయణచారి గారు బింగల్ నారాయణచారి గారు పెట్టారు. వచ్చేసరికి 30 శాబ్దాలు అయిపోతుంది, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మా వారసులందరూ కూడా అందరూ కార్యక్రమం చేశారు. వాళ్ళ యొక్క మనవడు నారాయణచారి గారి మనవడు రాజశేఖర శర్మ గారు కూడా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా వైభవంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను మనవని భక్తుల్ని లోక కళ్యాణం అమరనాథ గ్రామ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా వరం ఇవ్వాలి. ఒకటి రెండవది ఏంటంటే జెండా యాత్ర 15వ తారీఖు ఇంద్రాగస్ట్ నాడు రేపు కళ్యాణం కుంకుమార్చన కార్యక్రమం ఉండడం జరుగుతుంది. మరియు దాని తర్వాత పూర్ణావతి మంగళవారం రోజు ఉంటుంది, ప్రసాదం ఇస్తిరడం జరుగుతుంది, అగ్ని ప్రతిష్ట దాని తర్వాత కావడం జరుగుతుంది. ఇట్టి కథ పలు గ్రామాల నుండి కూడా భక్తులు వస్తారు అధిక సంఖ్యలో, అందరికీ కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆర్మూర్ పట్టణంలో ఏటీయూసీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు విచ్చేసి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్స్ కు సంక్షేమ బోర్డుతో పాటు ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తక్షణమే ఆటో డ్రైవర్స్ కు ఇచ్చిన హామీని నిలబెట్టారు.
జీతాలను డిమాండ్ చేశారు. గ్రామానికి ఇద్దరు చొప్పున 64 మందితో ఆర్మో డివిజన్ నూతన కమిటీతో పాటు 20 మంది యాక్షన్ కమిటీని ఎన్నుకున్నారు. మిలన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఆటో యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మోర్ డివిజన్లోని 11 మండలాలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహాలక్ష్మి పతాకంతో ఉపాధి కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్ల సమస్యలను సుదీర్ఘంగా చర్చించిన అనంతరము ఇలా ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నూతన కమిటీని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్మూర్ డివిజన్లో నూతన కమిటీలోకి 60 మందితోని ఒక కమిటీగా గ్రామానికి ఇద్దరు చొప్పున తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్మూర్ డివిజన్లో యాక్షన్ కమిటీ దాదాపు ఒక 20 మందితోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రధాన ఉద్దేశం ఆటో డ్రైవర్లకు ఇలా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఆటో డ్రైవర్లకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ తరహా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు హామీ నిలబెట్టుకోలేదు. అలాగే ఆటో డ్రైవర్లకు ప్రధాన డిమాండు సంక్షేమ బోర్డు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడితే కనుక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మాట ప్రస్తావన కూడా రాకపోవడం అసెంబ్లీలో చాలా బాధాకర విషయము. తక్షణమే ఆటో డ్రైవర్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవాళ ఇస్తా ఇచ్చి ఆదుకుంటా అని చెప్పి అనేసి హామీని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో 57వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 6వ వీధి నెంబర్ లో ట్రాన్స్ఫారం వద్ద గల ఎలక్ట్రిక్ సిబ్బందికి సులభంగా ఉండాలని, చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను చిత్త చెదరం తొలగించామని కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంగే శ్రీనివాస్ తెలిపారు. కాలనీ వాసులంతా కలిసి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు కుక్కెర భూమన్న, క్యాసిరి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. POW నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్లో IFT కార్యాలయంలో జరిగింది. జిల్లా మహాసభలో POW నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల అరుణ, ఉపాధ్యక్షులు ఎం లక్ష్మి, అగ్గు సునీత, జిల్లా ప్రధాన కార్యదర్శిగా భారతి, సహాయ కార్యదర్శులుగా పుష్పలత లాస్య, కోశాధికారిగా జి సంజన, జిల్లా కార్యవర్గ సభ్యులుగా విజయలక్ష్మి చిట్టెక్క, పద్మ వేపూర్ లక్ష్మి, దేశటి రాధ, నీలం లక్ష్మి, మహమ్మద టి లక్ష్మి, స్వప్నలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని POW రాష్ట్ర అధ్యక్షురాలు జాన్సీ తెలిపారు. ఈ మహాసభలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని, మనువాద భావజాలకు వ్యతిరేకంగా పోరాడాలని, మద్యానికి వ్యతిరేకంగా, అశ్లీల సాంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని, జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. హింసారతిని సహించలేక ఈ సడించినది ఎల్ల ధర్మముల్, ఈ సడించినది ఎల్ల ధర్మము, ఈ సడించినది ఎల్ల ధర్మము. మంచి దినాలు రానున్నాయి మనకందరికీ లేవండో, ఆకలి మండల మలమలలాడే అనాథలందరూ లేవండో, ఆకలి మండల మలమలలాడే అనాథలందరూ లేవండో. కొంపలు తీసే సాంప్రదాయమును సంఖ్యలను మరి ఎగరగొట్టగా, సంఖ్యలను మరి ఎగరగొట్టగా, సంఖ్యలను మరి ఎగరగొట్టగా, దాసత్వమును తల్లి వేయగా దాసులందరూ లేవండో, ఆకలి
మంటల మలమలలాడే అనాథలందరూ లేవండో, ఆకలి మంటల మలమలలాడే అనాథలందరూ లేవండో. నేలకు రైతుకు నిధులకు గనులకు నేతలందరిని చూడండి, నేతలందరిని చూడండి, నేతలందరిని చూడండి. వారి భోగముల్ వారల దర్జ మనరెక్కల కష్టంబేనో, ఆకలి మంటల మలమలలాడే అనాథలందరూ లేవండో, ఆకలి మంటల మలమలలాడే అనాథలందరూ లేవండో. ఈ గతిమల కష్టార్జితమంతా ఎవ్వర కొందరు భోగ తృప్తికై, ఎవ్వర కొందరు భోగ తృప్తికై, ఎవ్వర కొందరు భోగ తృప్తికై. ఇంప పెట్టెలో మూలుగుచున్నది అందరం ఒకటై ఎదిరించాలి, అందరం ఒకటై ఎదిరించాలి, అందరం ఒకటై ఎదిరించాలి. న్యాయంగా మన వచ్చేదంతా రాబట్టంగా రారండో, జిల్లా ఉద్యమానికి కృషి చేస్తామని, ఈ జిల్లా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామని మీ అందరి ముందు హామీనిస్తున్నాం. వేల్పూర్ మండలం వెంకటాపు గ్రామంలో నిన్న శ్రావణ మాస శనివారం సందర్భంగా శ్రీ పరిపూర్ణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని అర్చకులు రామ్ నరేన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. Yeah.